తిరుపతిలో ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ ఫీవర్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఓవర్ టు యు. కన్యాకుమారి వరకు క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న సమరం రానే వచ్చింది. దాయాదోలు వరకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సమరాన్ని చూడడానికి మాత్రం క్రీడా అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం తిరుపతిలోని తుమ్మలగుంట స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ మనకు కనబడుతున్న క్రీడాకారులందరూ కోసం ప్రాక్టీస్ కోసం వచ్చిన వాళ్ళు, వీరందరూ సెలక్షన్ కమిటీలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో దాయాదోలు పోరు రావడం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ 10 ఏళ్ల తర్వాత, ఏదైతే 2007లో తుంటి వరల్డ్ కప్లో గెలిచిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మరోమారు ఫైనల్లో తలపనుంది. ఈ నేపథ్యంలో అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఖచ్చితంగా భారత గెలవాలని చెప్పి కూడా ఉదయం నుంచి కూడా పూజలు పునస్కారాలతో సర్వమత ప్రార్థనలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్కు గెలవడానికి గల అవకాశాలు ఎన్నున్నాయనే విషయాన్ని మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఇండియాకు ఉన్న అవకాశాలు ఏంటి గెలవడానికి? ఇండియాకి చాలా అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా అమ్ములు పొదులో చాలా అస్త్రాలు ఉన్నాయి. కోహ్లీ రూపంలో కానీ, ధవన్ రూపంలో కానీ, రోహిత్ రూపంలో కానీ, ఇటు అశ్విన్ కానీ, బౌలర్స్ కానీ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. మన ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పుడు మ్యాచ్ వచ్చినా విజయం మన ముంగిట్లో ఉంటుంది, అపజయం వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా విజయం మనదని తథ్యంగా చెప్తున్నారు. అందరు అభిమానులు 3 గంటలకి కోసం ఎదురు చూస్తున్నారు, ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠంగా చూస్తున్నారు. కానీ వన్ సైడే జరుగుతుంది మ్యాచ్ కాబట్టి మనం ఏమీ భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా విజయం ఇండియా వైపే ఉంది. జయహో ఇండియా. అంటే ప్రధానంగా టీమిండియా గేమ్ ప్లాన్ ఎలా ఉండదు? టీమిండియాలో అస్త్రాలు ఇప్పుడు రోహిత్ ఖచ్చితంగా మళ్ళీ ఈరోజు కూడా ఆడే అవకాశాలు దండిగా ఉన్నాయి. మరియు కోహ్లీ, ధోని విజృంభించే అవకాశాలు ఉన్నాయి. మరియు ఇప్పుడు కోహ్లీ సారథ్యంలో చాలా విజయవంతంగా పోతుంది. తనకి ధోని సలహాలు ఇస్తున్న దాని వల్ల వాళ్ళు ఇద్దరు పోరాట పత్రంతో అంతా టీం మొత్తము అవకాశాలు అందిపించుకునేదానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, 2007 వరల్డ్ కప్ తర్వాత ఇప్పుడు ఆడబోతున్నారు, అదేవిధంగా దాదాపు 10 సంవత్సరాల తర్వాత మరోమారు ఫైనల్ ఆడబోతున్నారు. ఇది వరకు ఒక మ్యాచ్ అన్నది మామూలు మ్యాచ్, కానీ 10 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ లాంటి ఫైనల్లో గెలిచాక మళ్ళీ ఇది ఒక ఫైనల్ ఆడబోతున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరి మధ్య మానసిక స్థితి కానీ? గేమ్ గత 15 ఏళ్ళ నుంచి ఇండియన్ క్రికెట్ టీం మెరుగ్గా ఉంది. ఎక్కడ కానీ ఏ ఆస్ట్రేలియాతో కానీ, ఇంగ్లాండ్తో కానీ, తర్వాత సౌత్ ఆఫ్రికాతో కానీ అన్ని మ్యాచ్లు కూడా మనం గెలవడము, మనకి ఎక్కడికైనా ఓటమిలు లేవు. కాబట్టి 2007 మనము వరల్డ్ కప్ T20 ఇదే పాకిస్తాన్తో గెలిచాము. ఈరోజు పటిష్ట స్థితిలో ఇండియా టాప్ ఆర్డర్ ఉంది. ఖచ్చితంగా ప్రతి ప్లేయర్ కూడా బాగా ఆడి ఇండియా పాకిస్తాన్ అనేది మొన్న చూసారు పాకిస్తాన్ మీద మనం ఎలా ఆడినామనేది. టాప్ ఆర్డర్ కోహ్లీ అయితే మీ ధోని అయితే మీ ధోని ముఖ్యంగా ధోని ఖచ్చితంగా ధోని ఈరోజు హీరో రాక్. సరే, మీరు ఒకసారి చెప్పండి, ఇప్పుడు ఒక కోచ్గా మీరు ఎలా చూస్తారు టీమిండియా లైనప్ను కానీ, పాకిస్తాన్ లైనప్ను కానీ, సర్ఫరాజ్ లాంటి మెరుగైన బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ లైనప్ కూడా వాళ్ళకే ఉంది, ఎలా చూస్తారు? సార్, బ్యాటింగ్ అనేది ఫస్ట్ 6 బ్యాట్స్మెన్ చాలా ఫామ్లో ఉన్నారు. మన బ్యాటింగ్ ఆర్డర్లో ధవన్ కానీ, మన రోహిత్ కానీ కొంచెం ఒక స్టార్టింగ్ మాత్రం కొంచెం చాలా బాగా ఇస్తే మనం ఖచ్చితంగా 350 తక్కువ మనం కొట్టలేము. ఎందుకంటే అంత బ్యాటింగ్ ఆడడం చాలా బాగుంది. ఈవెన్ లాస్ట్ దాకా కూడా మన అశ్విన్ కూడా బాగా ఆడతాడు. దానివల్ల మన ఇండియాకి 350 ఖచ్చితంగా కొడతారు. సపోజ్ బ్యాటింగ్ పాకిస్తాన్ ఆడితే కూడా పాకిస్తాన్ బ్యాటింగ్ లైన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ ఇది కాలేదు. కొంచెం మంచి ఇంగ్లాండ్ కూడా మనం చాలా బాగా గెలిచినారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి మనం ఎంత ఈజీగా తీసుకోలేము. బట్ పాకిస్తాన్ అన్నప్పుడు ఇండియాకి అగేన్స్ట్గా వచ్చినప్పుడు ఆ బ్లడ్ బాయిల్ అనేది చాలా ఉంటుంది. ఆ బ్లడ్ బాయిల్ మనలాంటి వాళ్ళు ఇంకా కొంచెం మన ఇండియన్ టీమింగ్ పెంచాలని బాయ్స్ అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ చిత్తూరు డిస్టింగ్ అది అదేవిధంగా మన బాలాజీ ఆసిత్లో ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని మన చిత్తూరు డిస్టిక్ తరపు నుంచి కొంతమంది ప్లేయర్లు కూడా ఉన్నారు మనతో పాటు, ఇక్కడ దాదాపు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎవరని చెప్తావు ఇండియన్ టీంలో నీకు ఫేవరెట్? ఎవరు ఆడే అవకాశం ఉంది? విరాట్ కోహ్లీనా? ఏంటి స్పెషల్ ఏంటి ఇప్పుడు మన ఇండియన్ టీంలో ఉన్న? మన ఇండియన్ టీంలో స్పెషల్ ఏంటంటే ఎవ్రీబడి వాస్ ప్లేయింగ్ వెరీ గుడ్ అండ్ దే హ్యావ్ బెటర్ బ్యాటింగ్ లైన్అప్ అండ్ ద బౌలర్స్ ఆర్ వెరీ గుడ్. దే ఆర్ ద డెడ్లీస్ట్ బెస్ట్ ఓల్డ్స్ బౌలర్ ఇన్ ఇండియా. And we know India's national animal is Bengal Tiger and every player in India will be a Bengal Tiger. Today we are going to win the match against Pakistan. Pakistan empa the team ga bayapadaniki vaalla bowling anta kathaledu.
ఇది క్రీడాభిమానులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళ లైనప్ ఎంత ఉన్నా సరే మన బ్యాటింగ్ అంతే స్ట్రాంగ్ గా ఉందని కూడా చెప్తున్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఎలా ఉంటుంది మ్యాచ్, ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తా? ఖచ్చితంగా ఇట్ విల్ బి ఏ చాలా ఫైటింగ్ మ్యాచ్, బట్ వి హోప్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు అవర్ ఇండియన్ టీమ్ ప్లేయర్స్. ఏం చెప్తారు సార్ ఫైనల్ గా, ఇప్పుడు పదేళ్ల తర్వాత వస్తుంది, పదేళ్ల తర్వాత అప్పుడు గెలిచి సంబరాలు చేసుకున్నాం, ఈ రోజు రాత్రి సంబరాలను ఎలా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు? సంబరాలు పాకిస్తాన్ మ్యాచ్ అంటే మాకు మామూలు అయిపోయింది, కానీ ప్రతి సంబరానికి అంబరాన్ని అంటే విధంగా ప్రతి సంబరాన్ని అంతకు మించి మేము సంబరం చేసుకుంటాం. అది 11 కావచ్చు, 12 కావచ్చు, 1 గంట కావచ్చు. ఇది భారతదేశంలో ప్రతి ఒక్క క్రీడాకారుడికి, క్రీడాకారుడే కాకపోయినా నా ప్రతి ప్రజలకు, ముసలి కానించి ముసలి కానించి ఏమైంది మ్యాచ్ అయినా అని అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇండియా గెలిచి తీరుతుంది, చరిత్ర పునరావృతం అవుతుంది. మోకా మోకా అంటూ వాళ్ళు మోకరిల్లినా కూడా వాళ్ళకి మోకా, ఈ జీవితాంత క్రికెట్ ఉన్నంత వరకు పాకిస్తాన్కి ఇండియాకి ఐసీసీ ఛాంపియన్షిప్ లో ఇండియా మీద గెలిచే అవకాశం వాళ్ళకి రాదు. ఎన్ని మోకాలు ట్రై చేసినా నో మోకా 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 నో మోకా. ఇండియా ఎప్పటికి కూడా ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఇండియా ఉంది, నెంబర్ వన్ దీంట్లో ఉంది. ఈ పాకిస్తానే కాదు, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఏ టీములు వాళ్ళంతా కలిసి వచ్చినా కూడా ఇప్పుడున్న ఇండియన్ లైనప్ని ఏ మాత్రం కదిలించలేరు. వాళ్ళు గెలవడానికి ఆస్కారంలో దేవుడు చాడితే తప్ప ఇప్పుడు క్రికెటర్స్ మన ఇండియా మీద గెలిచే అవకాశమే లేదు. ఇండియా టాప్, ఇండియా పాకిస్తాన్ మీద గెలిచి తీరుతుంది. జయ హో ఇండియా. ఇది క్రీడాభిమానులు ఏదైతే 2007లో జరిగింది, ఈ రోజు కూడా చరిత్ర ప్రమాణమవుతం అవుతుంటున్నారు. ఎప్పుడు మ్యాచ్లు జరిగినా సరే పాకిస్తాన్ పై ఇండియా గెలుపు అనేది సర్వసాధారణం అయిపోయిందని, ఎన్నిసార్లు వాళ్ళు మోకా మోకా అన్నా సరే ఎటువంటి పరిస్థితి కనబడదని, మరోమారు విజయ కేతనం ఎగరవేయడం ఖాయం, రాత్రి సంబరాలు జరుపుకోవడం ఖాయం అంటున్నారు క్రీడాభిమానులు. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తిక్, ఎన్టీవీ, తిరుపతి తుమ్మలగుంట స్టేడియం. రైట్, ఇప్పటి వరకు తిరుపతిలో క్రికెట్ అభిమానుల సందడి చూసాం, ఇక వరంగల్ లో క్రికెట్ ఫీవర్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. చూస్తున్న దాయాదుల పోరు మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా కొనసాగుతుందనే ఉత్కంఠ అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చ సాగుతోంది. నేను ప్రస్తుతం వరంగల్ కేఎంసీ మైదానంలో ఉన్నాను. నా మధ్య వరంగల్ క్రికెట్ కోచెస్, కార్యదర్శి, అదేవిధంగా అంపైర్స్, నాకు అదేవిధంగా ప్లేయర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా మధ్య శ్రీనివాస్ గారు, కార్యదర్శి, నాకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్లో? ఇప్పుడు భారతదేశంలో ఉన్న యంగ్ టీమ్, ఇండియన్ యంగ్ టీమ్ ఉంది, ఎందుకంటే ఓపెనర్ చాలా ఫామ్లో ఉన్నారు. శిఖర్ ధవన్ కానీ, రోహిత్ శర్మ కానీ, దాని తర్వాత వచ్చే కోహ్లీ, క్యాప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చాలా ఫామ్లో ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో చూసాం, భారత్ ఫీల్డింగ్తోనే కట్టడి చేసి ఫైనల్కి రావడం జరిగింది. చాలా బౌలింగ్లో, బ్యాటింగ్లో, మరియు బ్యాటింగ్ చూస్తే అన్ని మ్యాచ్ల నుండి చూస్తే శిఖర్ ధవన్ కూడా చాలా ఫామ్లో ఉన్నారు. యూనిటీ ప్లస్ ఫామ్, ఈ రెండు. అందులో పాకిస్తాన్ అంటే ఇంకా మొత్తం భారతదేశంలో ఉన్న క్రీడా అభిమానులు, దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తారు, మరియు పాకిస్తాన్ వల్ల గెలవాలి అనే ఒక తపన ఉంటుంది. కాబట్టి మళ్ళీ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఫామ్లో ఉన్నారు అందరూ. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచెస్ ద్వారా జరిగిన, ఐపీఎల్ మన హైదరాబాద్లో జరిగింది సెమీఫైనల్స్ మరియు ఇనాగ్రేషన్ మ్యాచెస్, కాబట్టి ఐపీఎల్ ఫామ్ అంతా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ మీద చూసిన కంపల్సరీ భారతదేశం విజయం సాధిస్తుందని కోరుచు. ఇండియా టీమ్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉంది. లీగ్ మ్యాచెస్ ఆడుతుంటే వాళ్ళకు ఒక టీమ్ స్పిరిట్ వచ్చేది అన్నమాట. ఇప్పుడు ఇండియన్ టీమ్ బ్యాట్స్మెన్స్ చాలా బాగున్నారు, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ వెరీ గుడ్. అంటే ఇట్లా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉంది? ఇండియా డెఫినెట్ విన్. ఒకవేళ పాకిస్తాన్ ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునేది ఉంటే వాళ్ళు స్కోర్ చేస్తేందుకు ప్రయత్నం బాగా చేస్తారు, ఇండియా డెఫినెట్ 300 ఏబో రన్స్ చేస్తుంది. రైట్, ఒక టాస్ మీద ఎలాంటి టాస్, ఎట్లాగైనా ఇండియా గెలుస్తుందని మా యొక్క నమ్మకం. టాస్ గెలిచి ఇండియా ముందు బ్యాటింగ్ చేసి పాకిస్తాన్ను బోగిలో కట్ చేసి ఇండియా కంపల్సరీ మ్యాచ్ గెలుస్తుందని మా యొక్క తీవ్ర నమ్మకం, అభిమానులందరి నమ్మకం. టాస్ ఎవరు గెలిస్తే ఎక్కువ పర్ఫార్మెన్స్? యాక్చువల్లీ ఇండియా టీమ్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఓపెనింగ్ స్టార్ట్ అన్ని మ్యాచ్లో కూడా ఎక్కడ పడేయకుండా వస్తున్నారు. మ్యాచ్ ఏ పొజిషన్లో కూడా ఏ టీమ్కి కూడా ఛాన్స్ ఇవ్వకుండా అన్ని మ్యాచెస్ తీసుకుంటున్నారు వన్ సైడ్గా. అలానే కోహ్లీ టాప్ పొజిషన్లో ఉండు, T20 టాప్ ఉండు, వన్ డే టాప్ ఉండు, ఇండియాలో ఆల్మోస్ట్ కోహ్లీ రెగ్యులర్గా నడుస్తుండు కాబట్టి ఈ మ్యాచ్లో కూడా కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బౌలర్స్ ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్, మొత్తం అన్ని కంట్రీస్లో కంపేర్ చేస్తే ఇండియాది ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ ఉంది. ఎవ్రీ మ్యాచ్లో మనం రన్అవుట్స్ చూడొచ్చు, డైవింగ్ ఫీల్డింగ్, 30 యార్డ్స్లో సూపర్ ఫీల్డింగ్ కూడా చూడొచ్చు.
మోస్ట్గా పాకిస్తాన్లో వాళ్ళు మ్యాక్సిమంగా ట్రై చేసేది ఏంటంటే కొంచెం స్కోర్ పెద్దగా పెట్టాలి ఇండియా మీద అని. బట్ ఇండియా ఈజీగా ఈ మ్యాచ్ గెలిచేసి ఓపెనర్ సెట్ సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారు? శిఖర్ ధవన్ ఇవాళ సెంచరీ కొడతాడు అనుకుంటున్నాను, 100% ఫామ్లో ఉన్నాడు. స్పెషల్ రైట్, మీరు చెప్పండి, టాస్ గెలిస్తే ఎట్లా ఉంటుంది? టాసే ఇప్పుడు కీలకం ఉంది. ఏదైతే మనం ఇంతకుముందు మ్యాచ్లు తీసుకున్నట్లయితే టాస్ తీసుకొని ప్రతి ఒక్కరు ఏ జట్టు అయినా ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. ఫీల్డింగ్ ఎంచుకొని దాన్ని బట్టే వాళ్ళు కట్టడి చేసి ఆ పరుగులు రాకుండా చేసి మ్యాచ్ గెలవడంలో ముందు ఉంటున్నారు. కాబట్టి మనకి ఈ మ్యాచ్లో మాత్రం టాసే కీలకం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. రైట్, వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టాస్ కీలకం అని కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. టాస్ కనుక విన్ అయితే అట్టి బస్సులో ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఫీల్డింగ్ కనుక తీసుకుంటే 200 లోపు కట్టడి చేస్తారనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బ్యాటింగ్ కనుక తీసుకుంటే 300కు పైగా పరుగులు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ కప్పు, ఆట, కసి ఈ మూడు ప్రధానంగా ఒక చర్చకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా, గల్లీ వ్యాప్తంగా కూడా బెట్టింగ్లు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ వరంగల్ అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.